కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలో వైసీపీ నేతలు బరి తెగించారు. రాంపురంలోని నీలకంఠేశ్వర స్వామి జాతరలో రికార్డింగ్ డాన్సులు ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి వర్గీయులు. ఆలయ ప్రాంగణంలోనే అసభ్యకరంగా డాన్సులు చేయించారు. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి బంధువు కోస్గి వైసీపీ మండలం అధ్యక్షుడు మురళీరెడ్డి స్టేజ్ పైన మహిళలతో కలిసి అసభ్యకరంగా చిందులు వేశారు. ఈ జాతర కోసం వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులొచ్చారు. గుడి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అసభ్యకర రికార్డింగ్ డాన్సులు చూసి భక్తులు ఇబ్బంది పడ్డారు. కొందరు భక్తులు దర్శనం చేసుకోకుండానే వెనక్కి వెళ్లిపోయారు. దేవుడి కార్యక్రమంలో వైసీపీ నేతలు చేసిన ఈ తంతుపై ప్రజలు మండిపడుతున్నారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, రోజా మంత్రాలయంలో నిన్న రాత్రి జరిగినటువంటి దేవుడి కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే బాలారెడ్డి వర్గీయులు వాళ్ళ బంధువులు బరి తెగించి ప్రవర్తించారు. దీంతో భక్తులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. బాలారెడ్డి స్వగ్రామమైనటువంటి రాంపురంలో నిన్న నీలకంఠేశ్వర స్వామి జాతర జరిగింది. ప్రతి ఏడాది కూడా ఈ జాతర చాలా కన్నుల పండుగ జరుగుతుంది. సమీప ఆ పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రం నుంచి కానీ ఈ కర్నూలు జిల్లా భక్తులు కూడా పెద్ద సంఖ్యలో ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. అయితే నిన్న రాత్రి జరిగినటువంటి కార్యక్రమంలో ఈ వైసీపీ వర్గీయులు ప్రధానంగా కూడా అక్కడ రికార్డింగ్ డాన్సులు ఏర్పాటు చేయడం తీవ్ర విమర్శలకు తావించింది. బాలారెడ్డి ఇంటి కొంత దూరము, అదేవిధంగా ఆలయం ప్రాంగణం సమీపంలో ఈ రికార్డింగ్ డాన్సులు ఏర్పాటు చేశారు. దీంతో బాలారెడ్డికి సమీప బంధువు, అదేవిధంగా కోసికి వైసీపీ మండలాధ్యక్షుడైనటువంటి మురళీరెడ్డి ఆడవారి మీద, ఆ రికార్డింగ్ డాన్సులు చేసిన అమ్మాయిల మీద, యువతుల మీద, వాళ్ళ మీద చేతులు వేసుకొని స్టేజ్ పైన చిందులు వేయడము, అసభ్యకరంగా ప్రవర్తించడం, వీటన్నిటి కూడా దేవుడి దర్శనానికి వచ్చినటువంటి భక్తులు చూసి చాలా అసహించుకున్నటువంటి పరిస్థితి. వైసీపీ నేతల తీరు మీద తీవ్ర స్థాయిలో మండిపడ్డారు, అసహించుకున్నారు. ఇదేంది దేవుడి కార్యక్రమాలు, దేవుడి దర్శనానికి వస్తే ఇలాంటి అసభ్యకరమైనటువంటి దుస్తులతో నృత్యాలు చేయిస్తున్నారు దేవుడు సన్నిధానంలో అంటూ కూడా కొంతమంది భక్తులు ఆ దేవుడి దర్శనాన్ని కూడా చేసుకోకుండా అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్ళిపోయారు. అయితే మొత్తానికి బాలారెడ్డి స్వగ్రామంలో, అది కూడా బాలారెడ్డి ఇంటి సమీపంలో ఆలయ ప్రాంగణంలో ఇలాంటి రికార్డింగ్ డాన్సులు ఏర్పాటు చేయడం తీవ్ర విమర్శలకు తావించింది రోజా.